తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కమోను మండలం. వర్షాకాలంలో సంభవించే సీజనల్ విషజ్వరాల నిర్మూలనకి బలభద్రపురం గ్రామంలో వెలమపేట రామాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండలం ప్రభుత్వం వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్నవారికి ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలుని శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయాలి, బయట ఉన్న పదార్థాలు ఈగలు వాళ్లకుండా చూడాలి, గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మండలంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు, డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్న కారణంగా ఈరోజు బలభద్రపురం 2లో మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది, గత 2 రోజుల నుంచి ఇళ్లపల్లి పాకలు పూలపల్లిలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాము. బయట టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ కేసులు ఎక్కువ అవడంతో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అక్కడే డెంగ్యూ టెస్టులు మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నాము. అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఎమ్మెల్హెచ్పీలు కూడా ఎవరికైనా ఫీవర్ 2-3 రోజుల కన్నా ఫీవర్ కానీ ఒళ్ళొప్పులు కానీ వాంతులు వికారం ఇలాంటివి జ్వరం ఎక్కువగా ఉంటే కనుక డెంగ్యూ టెస్టులు మలేరియా ర్యాపిడ్ టెస్టులు అనేవి చేసి వారికి ఒకవేళ ఇబ్బంది ఉండొచ్చు మన సమీప ఆరోగ్య కేంద్రమైన బెక్కవోలుకి పంపిస్తారు రిఫరల్గా. అక్కడ మేము ట్రీట్మెంట్ చేసి ఇంకా పేషెంట్ కండిషన్ అక్కడ కూడా సీవీపీ టెస్టులు ఇంకా మనకి ఉన్న 70 రకాల టెస్టులు కూడా చేసి ఒకవేళ ఇంకా ఏమన్నా రక్త కణాలు తగ్గినా ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పేషెంట్ ఉన్నా కూడా రిఫరల్ హాస్పిటల్ అయిన అనపర్తి కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ వెంటనే రిఫర్ చేసి పేషెంట్ అనేది ఇబ్బంది పడకుండా అనేది వెంటనే రిఫరల్ చేయడం అవుతుంది. ఏ ప్రాబ్లమ్కి అయినా వెంటనే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఇచ్చినచో ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఫీవర్ వచ్చినచో సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే గ్రామంలో ఇంకా చాలా చోట్ల ఇంకా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. గ్రామంలో ఒక్క రోజే పెడతారా మేడం, ఇంకేమన్నా మిగతా రోజులు పెంచే అవకాశం ఉంది? మిగతా రోజులు కూడా పెంచే అవకాశం ఉంది. రేపు ఆదివారం అయినా కూడా అండి, పెరుగుతున్న ఫీవర్ కేసులు ఎక్కువ ఉండడంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు కూడా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఆదివారం రేపు అన్ని టెస్టులు కూడా చేసే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటాం. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న వైరల్ ఫీవర్ల ప్రకారం పూర్తిగా ఈ మలేరియా డెంగ్యూ అనేది ప్రభావం చూపుతుందంటారా, లేకపోతే వీళ్ళు తినే ఆహార పదార్థాల పట్ల ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటారా? తినే ఆహార పదార్థాల పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా బయట కలుషితమైన ఆహారం అలాంటివి తీసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ దోమతెరలు వాడాలి. నెక్స్ట్ వాటర్ని కూడా కాచల్లార్చిన వాటర్ని తాగడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వాటర్ రిలేటెడ్ బర్న్ డిసీజెస్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఎలా? మీరు ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి అండి, మన గవర్నమెంట్ నుంచి ఫ్రైడే డ్రైడే అనేది ఎవ్రీ వీక్ అనేది చేస్తున్నాం. ఫ్రైడే డ్రైడే అంటే ఫ్రైడే కాకుండా ఒకవేళ ఏమన్నా ఆ ఊర్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా మన ఎమ్మెల్హెచ్పీ ఏఎన్ఎం ఆశాలు అందరూ తిరిగి ఒకవేళ ఎక్కడైనా వాటర్ నీరు నిల్వ ఉండొచ్చో అక్కడ వాళ్ళు వాటర్ని ఎలా కవర్ చేసు స్టోరేజ్ ఉంచుకోవాలంటే ఎలా కవర్ చేసుకోవాలి, ఒకవేళ స్టోరేజ్లో ఉన్న వాటర్లో ఏమన్నా బ్రీడింగ్ ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి మేము పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవడం పంచాయతీ అధికారులకి విన్నవించుకోవడం జరుగుతుందండి. వెంటనే ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేలా కూడా చూస్తాం. ఇప్పటి వరకు ఎన్ని కేసులు వరకు మనం గ్రామాల్లో ఎక్కువ దేని మీద ఎక్కువ ఈ ప్రభావం చూపుతుందని చెప్పేసి మీరు పరిగణించి తీసుకున్నారండి? యాక్చువల్గా కొన్ని మేము చూసిన చోట మా పిహెచ్సి బెక్కవోలులో 2-3 టైఫాయిడ్ కేసులు చూసామండి. అవి కూడా ఏంటంటే అపరిశుభ్రమైన వాతావరణంలో
టిఫిన్ సెంటర్స్ అవి వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందని మేము గుర్తించి వెంటనే పంచాయతీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వెంటనే వారు కూడా తగిన చర్యలు సకాలంలో స్పందించి చేయటం వల్ల చాలా వరకు కేసెస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన బెక్కువల పరిధిలో కేసెస్ ఏమీ లేవు. ఈ సీజన్ టైంలో చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా వరకు వచ్చింది. చిన్నపిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి పౌష్టికాహారం ఉండాలి మేడం? చిన్నపిల్లలు కూడా బయట ఆహార పదార్థాలు అవి తీసుకోకుండా మనం చర్యలు తీసుకోవాలండి. అంతేకాకుండా వారికి కూడా స్కూల్కి వెళ్ళినా ఇది వెళ్ళినా మనం వాటర్ అనేది హాట్ వాటర్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫీవరు అలా సింప్టమ్స్ ఉన్నచో స్కూల్కి పంపించకుండా 2 రోజులు వాళ్ళు కొంచెం ఇంట్లో ఉండి రెస్ట్లో ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది. అంటే దానివల్ల మిగతా పిల్లలు ఇబ్బంది పడకుండా మనకి ఫర్దర్గా ఫీవర్ కేసెస్ పెరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు అవుతుంది. అంటే ఫీవర్ ఒక వైరల్ లాగా వైరస్ లాగా సోకే అవకాశం ఉందంటారు, ఒకరి నుంచి ఒకరు సోకే అవకాశం ఉందంటారు, లేకపోతే అక్కడతోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉందా మేడం? ఫీవర్ మాక్సిమం అందరికీ ప్రోగ్రెస్ అవ్వాలి, అందరికీ ఉండాలి అని ఏం లేదండి. కాకపోతే ఏంటంటే తగిన చర్యలు తీసుకుని ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన, కమ్యూనిటీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.